ఈ బులెటిన్ ను సహ సమర్పిస్తున్న వారు సిఎంఆర్ షాపింగ్ మాల్, లక్ష్మీపురం, గుంటూరు. ఇదే మన రైట్ చాయిస్. మూడు ముళ్ళ బంధాన్ని మధుర జ్ఞాపకంగా మార్చే వేదిక సిఎంఆర్. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. మీ సిఎంఆర్ మనసులు కలిసిన శుభతరుణం, మహనీయ మాంగళ్య వైభవం. అందుకే మీ ఆదిరాభిమానాలతో ఈ నూతన సంవత్సర వివాహ వేడుకలకు లేటెస్ట్ వెరైటీలలో కంచిపట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, ఉప్పాడపట్టు, బనారస్ పట్టు చీరలు, హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్, మెన్స్ వేర్, ఎథనిక్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫుట్ వేర్. ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరల్లో మీకందిస్తోంది మీ సిఎంఆర్. విచ్చేయండి సిఎంఆర్, లక్ష్మీపురం, గుంటూరు. ఇదే మన రైట్ చాయిస్. మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పల్నాడు శ్రీ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ్ ను కలిసి విద్యా హక్కు చట్టం 2005 అమలు గురించి, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ మరియు ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంజుల కృష్ణ, మాచర్ల దానియేలు మాట్లాడుతూ 2005 ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 20% విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పించాలని, ఏ విద్యాసంస్థ కూడా చట్టం గౌరవించకుండా ఏ ఒక్క పేద విద్యార్థి ఉచిత విద్యను అందించడం లేదని అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ప్రభుత్వం సూచించినట్లు కాకుండా కాన్వెంటు, ఐఐటి, ఈటెక్నో తదితర పేర్లు పెట్టుకుంటూ అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి విద్యాసంస్థలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూపేణు, పోకూరి కాశీపతి, శ్రీనివాసరావు, శ్రీ దేవకుమార్ పాల్గొన్నారు. మాచర్ల మండలం పట్టణంలో విద్యా హక్కు చట్టం 2000 అమలు గురించి ఈవీఎంఎస్లో ఈవీఓ గారిని కలవడం జరిగింది. మరి ఈ యొక్క విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో కూడా 20% పేద విద్యార్థులకు సీట్లు కల్పించేవారనుంది. మరి 2005 చట్టం వచ్చినప్పుడు కూడా 14 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఈ యొక్క చట్టం అమలు కావట్లేదు. దీని గురించి మేము ఎంఓఆర్ఆ గారిని అడగగా స్థానిక ఎంఈఓ గారు కూడా సమాధానం చెప్తూ అప్లికేషన్ పెట్టుకోండి, ఖచ్చితంగా అవకాశం కల్పిస్తా అన్నారు. అట్లానే ఇప్పుడు కూడా ఫిట్నెస్, కొన్ని పాఠశాల బస్సులకి ఫిట్నెస్ లేదు. సెకండ్ ఫ్లోర్లో స్కూల్ రన్ చేస్తున్నారు, థర్డ్ ఫ్లోర్ లాస్ట్లో పెడుతున్నారు, దానికి ఫైర్ సర్టిఫికెట్ లేదు, ఫిట్నెస్ లేదు, ట్రాఫిక్ సంబంధించిన అధికారులకు పరివేషణ కూడా ఏమీ లేదని చెప్తున్నాం. అట్లానే కాన్సెప్ట్ ఐఐటి, ఈటెక్నో అటువంటి పేర్లు పెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు తీసుకోవటమే కదా, కనీస సదుపాయాలు కూడా వాళ్ళు కల్పించట్లేదు. దీని గురించి మేము గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాల గురించి రద్దు చేయమని చెప్పి కోరుతున్నాం. అట్లానే అధిక ఫీజులు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆ యొక్క ఫీజులు విషయాలు డిస్ప్లే చేయమని చెప్పేసి కూడా ఎంఈ గారిని అడగడం జరిగింది. ఇది సత్యంగా అమలు చేయని పక్షంలో ఒక వారం రోజుల మేము ఆమార నిరాదీక్షలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాచర్లపట్నంలో మరి విద్యా చట్టాన్ని అమలుపరచకపోవటం ప్రైవేట్ స్కూళ్ళ దుర్మార్గమైనటువంటి చర్య ఒకవైపు అయితే, ప్రభుత్వ స్కూళ్ళలో చట్టం నిర్దేశించకపోయినప్పుడు కూడా మరి అడ్మిషన్ల పేరుతో 200 రూపాయలు ప్రతి స్టూడెంట్స్ దగ్గర వసూలు, అక్రమంగా వసూలుకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి డబ్బులు మరి అవి వాటి వేటి కోసం ఉపయోగించారో కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. అసలు వసూలు చేయకూడని దగ్గర అక్రమంగా వసూలుకు పాల్పడుతూ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని మానసికంగా, పేరెంట్స్ని మానసికంగా వేధించేటటువంటి పరిస్థితులు మాచర్ల పట్టణంలోని గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మాచర్ల పట్టణంలో ఉచిత విద్య అనేది ఎయిడెడ్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూళ్ళల్లో కూడా ఫ్రీగా చేర్చుకోవాల్సింది గురించి 1200 నుంచి 2000 రూపాయల వరకు చార్జ్ చేస్తూ, ఎవరైనా మరి ఎందుకు ఇవి ఎందుకు కట్టాలి అని నేను అడిగితే వాళ్ళ పిల్లల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేయటం లాంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. ఇకనైనా పేదోళ్ళు చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికి కూడా పేదవాళ్ళ దగ్గర మరి ఈ రకమైన అక్రమంగా దోపిడీకి పాల్పడటం అనేది సిగ్గుమాలినటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి, పేరెంట్స్ దగ్గర తీసుకున్నటువంటి అడ్మిషన్ పేరుతో అక్రమంగా వసూలు చేసినటువంటి 200 రూపాయలు మరియు 1200 నుంచి 2000 రూపాయల వరకు తీసుకున్నటువంటి డబ్బులన్నీ మళ్ళీ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే ఇక కొన్ని రోజుల్లో మరి అవసరమైతే రీలైన నిరాహార దీక్షకి
పూనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని తెలియజేస్తూ ఇలాంటి అక్రమ వసూళ్లు ఎక్కడైనా ఆపాలని ఈరోజు మేము ఎంఈఓ గ్రీవెన్స్లో పిటిషన్ ఇచ్చాము. ఎంఈఓ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా సుముఖంగా ఉన్నారు.